మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ ఎమ్మెల్యే కోటాలు. మొన్న ఎట్లాగైతే ఇద్దరిది ఎలక్షన్ జరిగిందో అట్లాగే జరుగుతాయి. ఒక రకంగా ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏంటి? జాతీయ స్థాయిలో సక్సెస్ అయ్యారా, రాష్ట్రంలో సక్సెస్ అయ్యారా? అంటే జాతీయ స్థాయిలో తన భద్రత ఏంటో చూపెట్టుకోగలిగాడు. తనకంటే ఇక్కడ ఒంటరి రోడ్ అయిపోయాడు, ఇక జగన్ వెనకాల ఏమీ లేదు అన్నప్పుడు, లేదు జగన్ కి జాతీయ స్థాయిలో పలుకుబడి బానే ఉంది అన్నటువంటిది 8 పార్టీలు అటెండ్ అవడం ద్వారా జగన్ కి జాతీయ స్థాయిలో పలుకుబడి అయింది. ఇదివరకు చక్రాలు తిప్పేటటువంటి నాయకుడు చంద్రబాబు అని ఫీల్ అయ్యేవాడు. తను అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళ కోసం ఎతకాల్సి వచ్చింది. ఒక ఇద్దరు ముగ్గురు అది కూడా క్యాజువల్ గా స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసినటువంటి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగే 8 పార్టీలు మద్దతు ఇచ్చినాయి. తద్వారా ఒక రకంగా తన బలం ఏం తగ్గలేదు అనేటటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలిగింది. ఆ మద్దతు జగన్ చూసి వచ్చిందని అనుకోవాలా, బీజేపీ మీద వ్యతిరేకత వచ్చింది అనుకోవాలా, రెండు కూడా అనుకోవాలా? జగన్ తమ వైపు లాగే ప్రయత్నం, భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత. రెండోది ఏంటంటే చంద్రబాబుకి ఇదివరకు చక్రాలు తిప్పినటువంటి స్టేజ్తో కంపేర్ చేస్తే ఇప్పుడు జగన్ అంటే అప్పుడు ఏంటి ఆయన ఎక్కువ యాక్టివిటీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే లాంగ్ స్టాండింగ్ లైఫ్ చూసుకుంటున్నారు. అప్పట్లో చంద్రబాబుకి లాంగ్ స్టాండింగ్ లైఫ్ ఉంది కాబట్టి బాబు చెప్పినట్టు నడిచినాయి. ఇప్పుడు జగన్కి ఆ విధమైన